ಭಾಸ್ಕರ ಪಯನಮೇ ಸಾಗಿಂಚರ ಎದ ಚೀಕಟುಲ್ನಿ ತೊಲಗಿಂಚರ ಪ್ರತಿ ಗುಂಡೆ ನಿಂಕ ವೆಲಿಗಿಂಚರ ಜಗಮಂತ మెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 మెదటి తను నాతోనే ఉంటాడుగా. ఏదో టైంలో మాట్లాడి అజయ్ని కన్విన్స్ చేసి నీకు మూలమంత్రం ఇచ్చే ఏర్పాటు చేస్తాను. సరేనమ్మా, ఒక విధంగా నువ్వన్నది నిజమే. ఇంతకాలం సహనంగా ఉన్నాను. ఇన్నాళ్లకు నీ కళ, నా కోరిక రెండు నెరవేరబోతున్నాయి. అది చాలమ్మా నాకు. తయారైంది కొత్త చీర ఏడకంచి వచ్చింది. చీర సంగతి అడిగితే ఆడోళ్ళు ఏం చెప్తారు? పాత చీరేసి కొత్త చీర కొన్నావు అంటారు. గట్టిగా అడిగితే పుట్టిటోళ్ళు పెట్టిరా అని అంటారు. మరి ఇన్నాళ్ళు ఎందుకు కట్టలేదంటే పెట్టలు దాచిన అని అబద్ధం చెప్తారు. ఎట్లయినా సరే ఇవాళ చీర ఎవడిచ్చిండో కనుక్కోవాలి. చిలకమ్మా, గట్ల చూస్తున్నా? ఏం లేదు గాని ఆ స్వామిలోడేడి? ఆయన ఏదో పనుండదని బయటకు పోయిండు. సన్యాసి పనేంది? నిజం చెప్పు, ఏడికి పోయిండు? అయ్యో, గట్లంటే కళ్ళు పోతాయి. తప్పు, ఎవర్నో ఆశీర్వదించనీకి పోయిండు. గది గట్లా చెప్పు, ఆ సన్యాసిని బయటికి తోలి నీ స్వామిని లోపలికి పిలిచినావు గదేనా? వాడు నీ చీర తెచ్చిచ్చిండు, నువ్వు ఆ చీర సింగరించుకొని వాడితో ముద్దు ముచ్చట్లే ఉన్నావు గదేనా? అరే ఏందయ్యా గట్ల గలీజ్గా మాట్లాడతావు? కావాలంటే నీకు కొత్త బట్టలున్నాయి, వేసుకో. ఓహో, ఇదేందే కొత్త ట్రెండ్ మొదలు పెట్టిరా? పెండ్లాన్ని వాడే నీకు మొగనికి బట్టలు కూడా మొదలు పెడుతురా? అరే దునియా ఇంత గలీజ్గా తయారైంది. చీర ఎవడు బెట్ల, నేనే కొన్నా. అంటే వాని తానే పైసలు తీసుకున్నావా? నోరు, నేను చెప్పేది ఈయన ముంగట. మనకి లాటరీ లెక్క గెలిచొచ్చినది. ఎట్లా?
మన ఇంట్లో సాములూరికి మంత్రాలు మాయలు వచ్చు. ఆ సాములూరి మాయం వల్ల నేను పైసలు పెట్టుకునే డబ్బా నిండా పైసలు వచ్చినాయి. గదెట్లనే? గదెట్లంటే ఏం చెప్పను, మాయకి మర్మం ఏముంటది చెప్పు. గా పైసలతోనే మనకి కొత్త బట్టలు కొన్నా, ఇంట్లోకి సామాను కొన్నా. ఏమయ్యో, ఆ సాములూరు మన తానున్నంతకాలం మనకి పైసలకి లోటుండదు. నువ్వు కూడా పనికి పోవాల్సిన అవసరం లే, ఇంట్లోనే ఉండొచ్చు. నా మాటిని గమ్మునుండు, అరిచి గోలబెట్టమాక. నువ్వు గరిచి గలటా చేస్తే గుమ్మంలోకొచ్చిన లచ్చిందేవి గమ్మను పారిపోద్ది. దీన్ని దినాలకి మనకి మంచిగా బతికేందుకు తావు దొరికినది. గీసాంలో నడ్డం పెట్టుకుని పైసలు కమాయించాలా. ఓహో, ఇప్పుడు నేనెట్లా చేయాలో చెప్తా విను. గా సాములూరు ఈడనే ఉంటే మనకి రోజు పైసలు ఇస్తారు. హాయ్ అజయ్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి స్నేహ, మనసు బాగాలేదు అందుకే ఇలా వచ్చాను. నువ్వేంటి ఇలా వచ్చావు? స్నేహ, అది నాగరాజు కారే కదా? అవును, నేను నాగరాజుని కలవడానికే వచ్చాను. ఏంటి, నువ్వు నాగరాజుని కలవడానికి వచ్చావా? ఎందుకు? కలవడానికి కాదు, కసరడానికి వచ్చాను. సూర్యపుత్రుడు కలవడానికి కాదు, కసరడానికి వచ్చాను. నిజం వచ్చాయి, సడన్ గా కాల్ చేసి కలవాలి అన్నాడు. రానున్నా వినట్లేదు, ఫోన్ చేసి చంపుతున్నాడు. అందుకే వచ్చాను. వచ్చాను కదా, వచ్చిన దగ్గర నుంచి చెల్లెమ్మ నువ్వు నాకు తల్లివి, నువ్వే నా ఆశ జ్యోతివి అని ఏవేవో సినిమా డైలాగులు చెప్తున్నాడు అజయ్. కొత్తగా సెంటిమెంట్ వెలకబోస్తున్నాడు. అవును అజయ్, అన్నయ్యని అని చెప్పుకుంటూ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తూ నాకు దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నాడు. నేనేమన్నా ఊరుకుంటానా అజయ్? ఎన్నిసార్లు మోసపోతాను చెప్పు. అందుకే ఈసారి స్ట్రాంగ్ గా కోటింగ్ ఇచ్చేశాను. నేనేం చెప్పానో తెలుసా? నాకు లైఫ్ లో అన్నిటికన్నా అజయ్ ముఖ్యమని చెప్పాను. నాకున్నది అజయ్ ఒక్కడే, తనే నాకు తోడుగా ఉన్నాడు, తను మాత్రమే నాతో ఉంటాడు అని చెప్పాను. ఈ బంధాలు ప్రేమలు నా దగ్గర నటించొద్దని, అజయ్ మాటని దాటి నేనేమి చెయ్యనని చాలా క్లియర్ గా చెప్పేశాను అజయ్. నీకోసం అమ్మ దగ్గర కూడా చాలా విషయాలు దాచాను.
అందుకే నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అన్నది నాగరాజుకి అర్థమయ్యేలా చెప్పాను. మళ్ళీ నా లైఫ్లోకి తొంగి చూడొద్దని, తిరిగి రావద్దని కూడా ఫైనల్గా చెప్పేశాను. అజయ్, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, మళ్ళీ కలుస్తాను. ఓకే, క్యారీ ఆన్. ఓకే, బాయ్ బాయ్. నాతో స్నేహం ఎందుకు అబద్ధం చెప్తుంది? పరిస్థితి చేయదాటిపోతా ఉండదు నాగరాజా. ఇప్పుడు నా ఫైల్ సీఎం టేబుల్ మీద ఉండదు. ఫైలే కదయ్యా పెట్టింది. అయ్యో నాగరాజా, నాగరాజా, ఆ ఫైల్ కాంట్రాక్ట్ గురించో టెండర్ గురించో కాదే. నా భాగోత్వం అంతా పేపర్లో రాసి ఒక ఫైల్ తయారు చేసి సీఎం టేబుల్ ముందు పెట్టారే, అది గనక సీఎం చూశాడనుకో, ముందు నన్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటాడే. చెయ్యనంటే చేయించి పుడుస్తాడప్ప. ఆ తర్వాత పార్టీ నుంచి కూడా నన్ను బహిష్కరిస్తాడప్ప. అప్పుడు దాంతో నా రాజకీయ జీవితం సమాధి పుడుస్తుంది. ఒక ఆడపిల్ల మనతో 20-20 క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉండేది. చూస్తూ చూస్తూ ఉండగానే మన కింద తండూరి పోయి తప్పిడేస్తూ ఉండేది. ఏది నాగరాజ, మనం ఎన్ని ఎదవ పనులు చేసినామే, ఎంతమందిని తొక్కేసినామే, అట్లాంటి మనల్ని ఒక ఆడ మనిషి మనల్ని ఇట్లా ఆడేసుకుంటా ఉండేది. ఏంది పరిస్థితి, ఏందప్ప ఇట్లా పగబట్టేసినదే నాగరాజ? ఈ పదవి పరపతితోనో పలుకుబడితోనో రాలేదప్ప, ప్రజల ప్రాణాలతో వచ్చింది. అట్లాంటి నన్ను ముంచేస్తానంటే నేనట్టా ఊరుకుంటాను చెప్పు. ఏదో ఒకటి చెయ్యాలి నాగరాజ, ఇద్దరం కలిసి, ఇద్దరం కలిసి ఆ జయశ్రీని ఏదో ఒకటి చెయ్యాలి. మనం బతకాలంటే ఆ జయశ్రీ చచ్చిపూడవాలి. ఊరికే సినిమా చూస్తున్నట్టు కూకుంటే మన కథకి క్లైమాక్స్ పడిపోద్ది. ఏం చేయమంటావు? మాటలు లేవు నాగరాజే, చేతల్లోనిద చూపించాలి. స్వామి, స్వామి, ఓరే నీచుడా, నిద్రిస్తున్న స్వాములకి నిద్రాభంగం చేస్తే నీకు జీవితాంతం నిద్ర ఉండదురా భ్రష్ట. హరి ఓం తత్సత్ అలాగ్నిరంజన్. స్వామి ఆపండి, ఇప్పటికే నాకు నిద్ర పట్టట్లేదు. చెప్పాను కదరా నీకు నిద్ర ఉండదని. స్వామి నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి ఇప్పుడు. అలాగ్నిరంజన్ ఓం తత్సత్. నీ శాపాలు నన్నేం చేయలేవు గాని స్వామి, ముందు నా కథేనండి. అప్పుడు కూడా మీకు శాపం పెట్టాలనిపిస్తే పెట్టండి. అసలు నీ కథ నేను ఎందుకు వినాలరా? మీరు సోములారు కదా స్వామి. అవును కదూ. సరే చెప్పు, ఏమిటి నీ బాధ? ఏమి లేదు స్వామి. సరే బయలుదేరు స్వామి. అది కాదు స్వామి. మరి చెప్పరా స్వామి. నాకు ఒక అమ్మ ఉంది. ఒరే మూర్ఖుడా, అమ్మ ఎవరికైనా ఒక్కళ్ళే ఉంటారా? ముగ్గురు నలుగురు ఉండరు. అబ్బా వినండి స్వామి. దరిద్ర దేవత మఠం వేసుకుని కూర్చుందిరా సన్నాసి. Thank you.
ఒక ఆటోలో ఒక ముసలావిడ యువతి వెళ్లారు. నీకేమైనా వాళ్ళు తెలుసా? ఆటోనా? అటువైప నేను చూడలే స్వామి. నీ బతుకు చెడా, నీ జాతకం తిరగబడుతుందిరా. ఈ స్వామీజీని ఇబ్బంది పెట్టిన నీకు త్వరలోనే మరణం సంభవిస్తుంది. స్వామి, మీరు భలే స్వాములోరే. జాతకం చెప్పమంటే నేను చచ్చిపోతానని చెప్తావా? మీరు కోపంలో ఉన్నట్టున్నారు, నేను ఇంకో రోజు వస్తానులే. ఆటోలో ఎవరున్నారో తెలుసుకుందిరా, లేకపోతే రాబాగ యాదవని యాదవ. చూసింది తులసినా కాదా? తులసి అయితే మరి పక్కనున్న ముసలిదెవరు? అంటే తులసి ఇక్కడే ఉంటుందా? ఉంటే నా పంట పండినట్టు. అయినా ఈ ఊళ్ళు ఎందుకు తిరుగుతుంది? అనవసరంగా మన బ్రెయిన్కి స్ట్రెయిన్ ఎందుకు? దాసుగాడు ఉన్నాడుగా. దాసు, ఐఎమ్ కమింగ్ బాసు. అగ్నిరంజన్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. అలాగ్నిరంజన్. అరే ఏం స్వామి, ఎందుకట్లా అడుతున్నావు? గార్ధబమ్మ, ఇది అరవడం కాదురా, గురుస్మరణ. నిన్ను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ప్రశ్న అడగడం మా పని, జవాబు ఎప్పుడు మీ పని కదా స్వామి. అలా కాదురా భ్రష్ట. తులసి అనే నామధేయం కలిగిన స్త్రీ నీకెవరైనా తెలుసా? తెలుసు, నాకేం తెలియదు. తెలుసు స్వామి. తెలుసా? తులసి గిన్నె ఉంటది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఎక్కడ అంటే స్వామి, ఆ పక్క గలీలో ఉంటుంది. తులసి సొంతిల్లు కదా, గానే 50 ఏళ్ల సంధి ఉంటుంది. 50 ఏళ్ళ. సూర్యపుత్రుడు. సూర్యపుత్రుడు. ఎప్పుడు పుట్టిందో దానికే తెలియదు. నా చిన్నప్పటి సంధి చూస్తున్నా. ఇయాలో రేపు బకెట్ తనేస్తుంది. ఏ స్వామి, ఆ తులసిమ్మతో పని ఉందా? అలాగ్నిరంజన్. కాదురా మూర్ఖ. ఆ తులసి కాదురా? 20 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్న యువతి. ఎవరైనా నీకు తెలుసా? 20 సంవత్సరాల అమ్మాయా? పేరు తులసియా? ఈ ఊళ్ళోనా? ఎవరబ్బా? మనకెవరు తెలియదు స్వామి. అయినా స్వామి, మీకు 20 ఏళ్ళ తులసి ఎందుకు? మూర్ఖుడా. ఆ పేరు, వయసులో ఉన్న యువతి ఎవరైనా ఉన్నారా లేదా అని నేను తెలుసుకోవాలి, అందుకే నిన్ను అడిగాను. అబ్బా కష్టం స్వామి, నా తోడు కాదు. చూడు దాసన్న, తెలుసుకోమన్నది నా కోసం కాదయ్యా, నీకోసం. ఆ పిల్ల వల్ల నీకు, నీ భార్యకు, నీ ఇంటికి కలిసొస్తుందిరా. నేను ధ్యానంలో ఉండగా మా గురువుగారు చెప్పారు, ఆ అమ్మాయిని నువ్వే వెతకాలి, వెతికి పట్టుకురావాలి, ఆ బాధ్యత నువ్వే నెరవేర్చాలి. ఇది కూడా గురువుగారే చెప్పారు. ఆ బాలిక దొరికిందా, నీకు నీ భార్యకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది. ఓహో, ఏం చేస్తావో నీ ఇష్టం. ఇంతకు నువ్వు చేయగలవా లేదా? గదేం స్వామి గట్లా అంటూ? మరి అదృష్టం అని చెప్పినాక వదులుతానా? ఇంకా ఆలోచించుడు లేదు, నేనే ఇంటింటికి పోయి దూలాడతా. అది 7 పట్టుకుంటా. ఒకవేళ ఈ ఊర్లో లేకున్నా పక్కూర్లకు పోయినా సరే పట్టుకుంటా. నేను ఓదేస్తా స్వామి. శుభం భూయాత్. బాలికతో తిరిగిరారా? ఇదేం స్వామి ఇట్లా పూలు పట్టిస్తున్నావు? నీ భయం పోగొట్టడానికేరా, వెళ్ళు. మంచి స్వామి, నేను వస్తా. నేను వచ్చే వరకు నా పిల్లని జాగ్రత్త స్వామి. నేను చూసుకుంటాను కదరా. మంచి స్వామి.
తులసి ఎక్కడున్నావమ్మా? ఇంకా ఎన్ని రోజులు అచ్చోయ్? దీనికి ఎన్ని రోజులు అడుగుతున్నా? అప్పుడే మర్చిపోయావా? ఇద్దరం కలిసి అబ్రాడ్ వెళ్దామన్నావు, ఆ మాట ఏం చూసావు? ఏంటి వీసా ప్రాబ్లమా? నేను చెప్పాను గాచోయ్, అబ్రాడ్ వెళ్ళడం కుదరకపోతే ఇండియాలో ఏదో ఒక చోటికి వెళ్దామని. అయినా ఎందుకు లేట్ చేస్తున్నావు? ఎన్ని రోజులు చేయి, టైం వేస్ట్ చేస్తావు? దయచేసి తొందరగా ఏదో ఒకటి డిసైడ్ చేయి. స్నేహ, నేను ఆల్రెడీ వీసాకి అప్లై చేశాను, ఆ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి టైం పడుతుంది. అన్ని కమిట్మెంట్స్ ఫినిష్ చేశాను, బట్ ఒకటి మాత్రం క్లియర్ అవ్వట్లేదు. ఆ ఒక్క మ్యాటర్ మూలనే లేట్ అవుతుంది. ఏం మ్యాటర్ అజయ్? నాకు చెప్పకూడదా? అదే స్నేహ, తులసి మ్యాటర్. తులసి మ్యాటరా? ఏంటది? అలాంటివి స్నేహ, మనం వెళ్ళిపోయే ముందు తులసి ఏమైందో తెలుసుకోవాలిగా. నిన్ను వీడనంటూ చెబుతోంది స్వాగతం. సూర్యపుత్ర